الحمد لله وحده والصلاة والسلام على من لا نبي بعده أني ركالا برسنسلو أني ركالا بغرتلو سرولوكالا سرشتكرتا پالكودو پوشكودو أينا الله سبحانه وتعالى كماترمي سوبستاي الله يكا كارونيام پروكتلندر ميدا ورشنجوغاكا مكيانغا أنتما پروكتا విశ్వ ప్రవక్తల నాయకుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై వారి కుటుంబీకులపై వారి అనుచరులపై వర్షించుగాక ఆమీన్. సోదర సోదరిమణులారా, మిమ్మల్ందరినీ నేను ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు. ఈనాటి ప్రసంగంలో మనం ముహర్రం నెల విశిష్టత, ఈ నెలలో చేయవలసిన పనులు ఏమిటి, చేయరాని పనులు ఏమిటి, ఇన్షాల్లా వీటి గురించి తెలుసుకోబోతున్నాం. చూడండి, ఇంతకు ముందు అనేక ప్రసంగాలలో ఒక మాట మనం పదే పదే వింటూ వస్తున్నాం. అదేమిటంటే, ఖురాను గ్రంథం 9వ అధ్యాయము 36వ వాక్యంలో అల్లా సుబ్హానహు వ తఆలా తెలియజేసిన దాని ప్రకారము సంవత్సరానికి 12 నెలలు భూమి ఆకాశాలు సృష్టించినప్పటి నుండే అల్లా సుబ్హానహు వ తఆలా నిర్ణయం చేసి ఉన్నాడు. ఆ 12 నెలల్లో నుంచి 4 నెలలు గౌరవప్రదమైన నెలలు అని కూడా అల్లా నిర్ణయించి ఉన్నాడు అనే మాట పదే పదే వింటూ వస్తున్నాం. ఆ 4 నెలలు గౌరవప్రదమైన నెలలు ఏవి అనేది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వివరించి ఉన్నారు. 3 మాసాలు క్రమంగా వస్తాయి. జుల్ఖాదా, జుల్హిజ్జా, ముహర్రం, మధ్యలో ఒక నెల వస్తుంది రజబ్. ఈ 4 మాసాలు గౌరవప్రదమైన మాసాలు అని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వివరించారన్న విషయాన్ని కూడా మనము విని ఉన్నాం. ఆ ప్రకారంగా ముహర్రం నెల, ఏ నెల గురించి అయితే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నామో, ఈ ముహర్రం నెల అల్లా నిర్ణయించిన, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేసిన 4 గౌరవప్రదమైన నెలలలో ఒక నెల అన్న విషయాన్ని ముందుగా మనమంతా తెలుసుకోవాలి. అయితే ఈ గౌరవప్రదమైన నెలలలో ఏమి చేయాలి మరియు ఏమి చేయకూడదు అన్నది అల్లా సుబ్హాను వ తఆలా మనకు తెలియజేసి ఉన్నాడు. ఉదాహరణకు 9వ అధ్యాయము 36వ వాక్యంలో చివరి భాగంలో అల్లా తెలియజేశాడు, ఫలా తజ్లిము ఫీహిన్న అన్ఫుసకుం, అంటే ఈ మాసాలలో మీకు మీరు అన్యాయం చేసుకోవద్దు, అంటే పాపాలు చేసి మీ మీద మీరు అన్యాయం చేసుకోవద్దు, పాపాలకు దూరంగా ఉండండి అని అర్థం. అలాగే 2వ అధ్యాయము 217వ వాక్యంలో అల్లా ఈ విధంగా తెలియజేశాడు, కుల్ ఖితాలున్ ఫీహి కబీర్, అంటే ఓ ప్రవక్త వారికి చెప్పు, ఈ మాసాలలో యుద్ధం చేయటం మహా అపరాధం. అంటే ఈ నెలలలో గౌరవప్రదమైన మాసాలలో ముఖ్యంగా యుద్ధాలు చేయరాదు, రక్తపాతాలు సృష్టించరాదు. ఈ 2 వాక్యాలను దృష్టి పెట్టుకుంటే మనకు అర్థమయ్యే విషయం ఏమిటంటే, గౌరవప్రదమైన మాసాలలో పాపాలకు దూరంగా ఉండాలి, గొడవలకు, అల్లర్లకు, రక్తపాతాలు సృష్టించుకోవటానికి, యుద్ధాలకు దూరంగా ఉండాలి. అన్ని మాసాలలో కూడా ఉండాలి, ముఖ్యంగా ఈ 4 మాసాలలో మరీ జాగ్రత్తగా ఉండాలి అని మనకు బోధపడుతుంది. అయితే మిత్రులారా, ఈ ప్రకారం మనం చూచినట్లయితే ముహర్రం నెల గౌరవప్రదమైన నెలలో ఒక నెల కాబట్టి ఈ నెలలో పాపాలకు దూరంగా ఉండాలండి, అల్లర్లకు, రక్తపాతాలకు మరియు యుద్ధాలకు దూరంగా ఉండాలి. ఇక రండి, ఈ ముహర్రం నెలకు సంబంధించిన 2 ముఖ్యమైన సంఘటనలు ఉన్నాయి. ముందు ఒక దాని గురించి తెలుసుకుందాం, తర్వాత 2వ దాని గురించి ఇన్షాల్లా వస్తుంది. మొదటి సంఘటన ఏది అంటే, పూర్వం గతించిన ప్రవక్త మూసా అలైహిస్సలాం వారి జీవితానికి సంబంధించినది. మనం మూసా అలైహిస్సలాం వారి జీవిత చరిత్రలో వివరంగా తెలుసుకుని ఉన్నాము. మూసా అలైహిస్సలాం వారి వంశీయులు అనగా బనీ ఇస్రాయిల్ ప్రజలు ఫిరౌన్ మరియు అతని వంశీయుల వద్ద బానిసలుగా మార్చబడి ఉన్నారు, దౌర్జన్యానికి గురి అవుతూ ఉన్నారు. వారు మమ్మల్ని బానిసత్వం నుండి విడిపించే యోధుడు ఎవడొస్తాడు అని ఎదురు చూస్తూ ఉన్నారు. అలాంటప్పుడు అల్లా సుబ్హానహు వ తఆలా మూసా అలైహిస్సలాం వారిని పంపించి బనీ ఇస్రాయిల్ వారిని బానిసత్వం నుండి రక్షించాడు.
మూసా అలైహిస్సలాం వారు బనీ ఇస్రాయేల్ ప్రజలందరినీ తీసుకుని వెళుతూ ఉంటే ముందర సముద్రం వచ్చింది. వెనక నుండి ఫిరౌన్ మరియు అతని సైనికులు బనీ ఇస్రాయేల్ వారిని మరొకసారి బంధించి బానిసలుగా మార్చాలనే ప్రయత్నంలో వెంబడిస్తూ వస్తున్నారు. ఆ సందర్భంలో మనమంతా విని ఉన్నాం, అల్లా సుబ్హాన వ తాలా సముద్రంలో దారి తెరిచాడు, నీళ్లు రెండు వైపులా నిలబడిపోయాయి, మధ్యలో నుండి మూసా అలైహిస్సలాం మరియు బనీ ఇస్రాయేల్ ప్రజలందరూ కూడా సముద్రం దాటేశారు. అదే మార్గము నుండి వెంబడిస్తూ వస్తున్న ఫిరౌన్ మరియు అతని సైనికులు మధ్యలోకి చేరుకున్నప్పుడు అల్లా సుబ్హాన వ తాలా ఆదేశంతో మళ్ళీ నీళ్లు కలిసిపోయాయి. ఆ ప్రకారంగా ఫిరౌన్ మరియు అతని సైనికులందరూ కూడా సముద్రంలో మునిగి చచ్చారు. మూసా అలైహిస్సలాం మరియు బనీ ఇస్రాయేల్ ప్రజలందరూ కూడా సముద్రం అవతల వైపుకి సురక్షితంగా చేరుకున్నారు. ఆ రోజు వారికి సంపూర్ణ స్వాతంత్రము లభించింది, బానిసత్వం నుండి విముక్తి లభించింది, సంపూర్ణ స్వాతంత్రము లభించింది. ఈ సంఘటన ఎప్పుడు జరిగింది అంటే ఇదే ముహర్రం నెల 10వ తేదీన జరిగింది. అయితే ఇక్కడ ఒక ఆలోచన రావచ్చు, మూసా అలైహిస్సలాం వారి యుగంలో ముహర్రం 10వ తేదీన ఒక సంఘటన చోటు చేసుకుంటే ఇక దానికి మనకు సంబంధం ఏమిటి అని ఒక ఆలోచన రావచ్చు. ఒక చిన్న సంబంధం ఉంది, అది ఇన్షాల్లా ఇప్పుడు మనము తెలుసుకోబోతున్నాం. అదేమిటంటే చూడండి, ముహర్రం నెల 10వ తేదీన ఆషూరా ఉపవాసం పాటించబడుతుంది. ఈ ఆషూరా ఉపవాసం గురించి మనం కొంచెం ముఖ్యమైన సమాచారం తెలుసుకుందాం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మక్కాలో ప్రవక్తగా ఉన్నప్పుడు మక్కా వాసులు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆషురా ఉపవాసము పాటిస్తూ ఉండేవారు అని కొన్ని చారిత్రక గ్రంథాలలో మనకు ఆధారాలు దొక్కుతాయి. అయితే మక్కాలో ఉన్నప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ముస్లిములకు ఈ ఆషురా ముహర్రం 10వ తేదీన ఉపవాసం పాటించమని ఆదేశించలేదు. ఎప్పుడైతే ప్రవక్త వారు మక్కా నుండి మదీనాకు వలస ప్రయాణం చేసి వెళ్ళిపోయారో అక్కడ వెళ్ళిన తర్వాత యూదులు మదీనా పరిసరాలలో ఉంటున్న యూదులు ఈ ముహర్రం 10వ తేదీన ఉపవాసం పాటిస్తూ ఉండటాన్ని గమనించారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు యూదులతో మీరు ఈ 10వ తేదీన ఉపవాసం ఎందుకు ఉంటున్నారు అని ప్రశ్నించారు. అప్పుడు యూదులు ఇచ్చిన సమాధానం ఏమిటంటే మూసా అలైహిస్సలాం మరియు బనీ ఇస్రాయిల్ ప్రజలకు అల్లా సుబ్హాను వ తాలా ఈ నెల 10వ తేదీన బానిసత్వము నుండి రక్షించి సంపూర్ణ స్వాతంత్రము ప్రసాదించాడు, కాబట్టి దానికి కృతజ్ఞతగా మేము ఉపవాసం పాటిస్తున్నాము అని సమాధానం ఇచ్చారు. అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమన్నారంటే ఫనహ్ను అహక్కు వ ఔలా బిమూసా మింకుం, ముస్లిం గ్రంథంలోని ఉల్లేఖనం. అర్థం ఏమిటంటే మూసా అలైహిస్సలాం వారికి దక్కిన అనుగ్రహానికి ప్రతిఫలంగా మీకంటే ఎక్కువగా మేము కృతజ్ఞత తెలపడానికి హక్కుదారులము అన్నారు. ఆ తర్వాత ప్రవక్త ఏం చేశారంటే ముస్లిములకు ముహర్రం 10వ తేదీన ఆషూరా ఉపవాసం పాటించమని ఆదేశించారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఆదేశంతో ముస్లిములందరూ కూడా అప్పటి నుండి ముహర్రం 10వ తేదీన ఉపవాసం పాటించటం ప్రారంభించారు. అల్లా సుబ్హాను వ తాలా కూడా ప్రారంభంలో ఈ ముహర్రం 10వ తేదీ ఆషూరా ఉపవాసాన్ని విధి చేసేశాడు, ఫర్జ్ చేసేశాడు. తర్వాత మనం చూసినట్లయితే అల్లా సుబ్హాను వ తాలా కొద్ది రోజుల తర్వాత రంజాన్ ఉపవాసాలు విధి చేసేశాడు. ఎప్పుడైతే అల్లా సుబ్హాను వ తాలా రంజాన్ ఉపవాసాలు విధి చేసేశాడో అప్పుడు ఈ ముహర్రం ఉపవాసము నఫిల్ అయిపోయింది. ఈ ముహర్రం ఉపవాసము నఫిల్ అయిపోయింది, రంజాన్ ఉపవాసాలు మాత్రమే విధిగా మిగిలి ఉన్నాయి. అయితే ఈ ముహర్రం 10వ తేదీన ఉపవాసానికి సంబంధించిన ముఖ్యమైన సమాచారం ఏమిటంటే అల్లా సుబ్హాను వ తాలా కొన్ని సంవత్సరాల తర్వాత యూదులను అనుసరించవద్దు అని ఒక నిబంధన తెలియజేసి ఉన్నాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విషయము సహాబాలకు తెలియజేసినప్పుడు సహాబాలు ప్రవక్త వారి దృష్టికి ఒక విషయం తీసుకొచ్చారు. అదేమిటంటే ఓ దైవ ప్రవక్త, యూదులు కూడా ముహర్రం 10వ తేదీన ఒక ఉపవాసం పాటిస్తారు, ముస్లిములు కూడా ముహర్రం 10వ తేదీన ఒక ఉపవాసం పాటిస్తారు, ఇద్దరు ఇక్కడ సమానులు అవుతున్నారు కదా, ఇక్కడ మనం యూదులకు అనుసరించినట్లు అవుతుంది కదా అన్నారు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా తెలియజేశారు, సూము యోమ ఆషురా وخالفوا فيه اليهود وصوموا قبله يوما او بعده يوما
ఆషూరా మొహరం 10వ తేదీన ఉపవాసం పాటించండి. యూదులను వ్యతిరేకిస్తూ ఆ మొహరం 10వ తేదీన ఉపవాసంతో పాటు ఒక రోజు ముందు లేదా ఒక రోజు తర్వాత మరొక ఉపవాసాన్ని పాటించండి అన్నారు. అంటే 10వ తేదీ ఉపవాసంతో పాటు ఒక రోజు ముందు అనగా 9వ తేదీన కూడా మరొక ఉపవాసం పాటించండి, లేదంటే 10వ తేదీ ఉపవాసంతో పాటు ఒక రోజు తర్వాత 11వ తేదీన కూడా మరొక ఉపవాసం పాటించండి అన్నారు. అయితే స్వయంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమని కోరుకున్నారంటే, ఫైజా కానల్ ఆముల్ ముక్బిల్ ఇన్షాల్లా సుమ్నా అల్ యౌమ తాసి' అన్నారు. అంటే అల్లాహ్ సుబ్హాను వ తాలా దయ తలిస్తే రాబోయే సంవత్సరంలో మేము మొహర్రం 9వ తేదీన ఉపవాసాలు ఉండాలనుకుంటున్నాము అని తెలియజేశారు. ఈ రెండు ఉల్లేఖనాలు దృష్టిలో పెట్టుకుని ధార్మిక పండితులు తెలియజేస్తున్న విషయం ఏమిటంటే, మొహర్రం 10వ తేదీన ఉపవాసం ముఖ్యమైనది, దానితో పాటు 9వ తేదీన కూడా ఉపవాసం పాటించినట్లయితే ఇది ఉత్తమమైన విధానం. ఒకవేళ ఒక వ్యక్తికి 9వ తేదీన ఉపవాసం పాటించడానికి సౌకర్యం కుదరలేదు అంటే అతనేం చేయాలంటే, మొహర్రం 10వ తేదీన ఉపవాసం పాటిస్తూ 11వ తేదీన ఒక ఉపవాసం పాటించేయాలి, అలా కూడా చేసుకోవచ్చును అని చెప్పి ఉన్నారు. ఇక ఈ ఉపవాసాలు పాటిస్తే దక్కే గౌరవం విశిష్టత ఫలితము ఏమిటంటే, రెండు ఉల్లేఖనాలు ముఖ్యంగా మనం దృష్టిలో పెట్టుకోవాలి. ప్రవక్త సలాసల వారు తెలియజేశారు, అఫ్జలు సియామి బాద రమజానా షహరుల్లాహిల్ ముహర్రం, రంజాన్ ఉపవాసాల తర్వాత ముహర్రం ఉపవాసము చాలా విశిష్టమైనది. నఫిల్ ఉపవాసాలు చాలా ఉన్నాయి కదండి, ఈ నఫిల్ ఉపవాసాలన్నింటిలో ముహర్రం ఉపవాసము చాలా గొప్పది అని ప్రవక్త వారు తెలియజేసి ఉన్నారు. ఇక రెండో ఉల్లేఖనం మనం చూసినట్లయితే ప్రవక్త వారు తెలియజేశారు, యుకఫిరు సనతల్ మాదియా, ఈ ఉపవాసాల ద్వారా అల్లాహ్ సుబ్హానహు వ తాలా భక్తుని యొక్క గత ఒక సంవత్సరపు పాపాలన్నీ మన్నించేస్తాడు. రెండు ఉపవాసాలు పాటించండి, ఒక సంవత్సరపు పాపాలు క్షమించివేయబడతాయి అన్న విషయము ప్రవక్త వారు ఇక్కడ తెలియజేసి ఉన్నారు. కాబట్టి 9, 10 తేదీలలో ఉపవాసం పాటించండి, లేదా 10, 11వ తేదీలలో ఉపవాసము పాటించండి, ఇన్షాల్లా అల్లా మెచ్చుకుంటే ఒక సంవత్సరపు పాపాలన్నీ కూడా మన్నించి వేయబడతాయి, తుడిచివేయబడతాయి. మిత్రులారా, ఇప్పటి వరకు మనము తెలుసుకున్న విషయం ఏమిటంటే, మొహర్రం 10వ తేదీన అల్లా సుబ్హాను వ తాలా మూసా అలైహిస్సలాం మరియు బనీ ఇస్రాయిల్ ప్రజలకు బానిసత్వము నుండి విముక్తి ప్రసాదించాడు. దానికి కృతజ్ఞతగా యూదులు ఉపవాసాలు పాటిస్తూ ఉండేవారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ విషయాన్ని తెలుసుకుని ముస్లిములకు కూడా ఉపవాసం పాటించమని ఆదేశించారు. ప్రారంభంలో ఆ ఉపవాసము విధి చేయబడింది, తర్వాత అది నఫిల్ అయ్యింది, రంజాన్ ఉపవాసాలు మాత్రమే విధిగా మిగిలిపోయాయి. ఈ ఉపవాసం పాటించిన వారికి ఒక సంవత్సరపు పాపాలు క్షమించి వేయబడతాయి. ఇవన్నీ మనం ఇప్పటి వరకు తెలుసుకున్నాం. ఇది మొహర్రం నెల 10వ తేదీకి సంబంధించిన ఒక ముఖ్యమైన సంఘటన మరియు దానికి సంబంధించిన కొన్ని వివరాలు. రెండవ సంఘటన కూడా ఉంది అని మనం విన్నాము కదా, ఇప్పుడు రెండవ సంఘటన గురించి తెలుసుకుందాం. రెండవ సంఘటన ఏమిటంటే, ఇదే మొహర్రం నెల 10వ తేదీన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క రెండవ మనవడు హుసైన్ రజియల్లాహు తాలా అన్హు వారు షహీద్ అయ్యారు, వీర మరణం పొందారు కర్బలా మైదానంలో. మనం వివరంగా చాలా ప్రసంగాలలో విని ఉన్నాం, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మరణానంతరం అబూబకర్, ఉమర్, ఉస్మాన్, అలీ, మావియా, హసన్ రజియల్లాహు అన్హుమ్ అజ్మయీన్ వీరందరూ నాయకులు. వీరందరి మరణానంతరం యజీద్ అనే వ్యక్తికి నాయకత్వ పగ్గాలు ఇవ్వబడ్డాయి. అప్పుడు హుసేన్ రజియల్లాహు అన్హు వారు బైఅత్ ప్రతిజ్ఞ చేయలేదు. ఈ విషయాన్ని ఇరాక్లోని కూఫా పట్టణానికి చెందిన వారు తెలుసుకుని హుసేన్ రజియల్లాహు అన్హు వారికి మీరు మా వద్దకు రండి అని ఆహ్వానిస్తూ ఉత్తరాలు రాశారు. ఎన్ని ఉత్తరాలు రాశారంటే, చరిత్రకారులు తెలియజేసిన దాని ప్రకారము 500 ఉత్తరాలు రాశారు. అప్పుడు హుసేన్ రజియల్లాహు అన్హు వారు కుటుంబ సమేతంగా కూఫా పట్టణానికి వెళుతూ ఉన్నారు. ఈలోపు ఏమి జరిగిందంటే, ఒక ప్రభుత్వ అధికారి
ఉబేదుల్లా బిన్ జయ్యాద్ కూఫా పట్టణానికి వచ్చి మీరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదో చేస్తున్నారని మనకు తెలిసి వచ్చింది, జాగ్రత్త, మీ భార్యలు విధవలైపోతారు, మీ బిడ్డలు అనాథలైపోతారు అని హెచ్చరించాడు. అతని హెచ్చరికలకు భయపడిపోయిన కూఫా పట్టణ ప్రజలు ఎవరైతే ఉత్తరాలు రాసి ఆహ్వానించారో వారే హుస్సేన్ రజిలను వారికి వ్యతిరేకంగా వచ్చి యుద్ధము చేశారు. ఆ యుద్ధంలో హుస్సేన్ రజిల్లా అను వారు షహీద్ అయ్యారు, వీర మరణం పొందారు. ఈ యుద్ధం కర్బలా మైదానంలో జరిగింది. మొహర్రం 10వ తేదీన ప్రవక్త ముహమ్మద్ సల్లం వారి మనవడు అయిన హుస్సేన్ రజిల్లా అను వారు షహీద్ అయ్యారు కర్బలా మైదానంలో. మిత్రులారా, హుస్సేన్ రజిల్లా అను వారు చాలా విశిష్టతలు కలిగిన వారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆయన గురించి తెలియజేస్తూ, హసన్ మరియు హుస్సేన్ నా రెండు ముద్దు మందారాలు అని తెలియజేసి ఉన్నారు. హసన్ మరియు హుస్సేన్ స్వర్గంలో యువకులకు సారథులు అని తెలియజేసి ఉన్నారు. ఎవరైతే హసన్ హుస్సేన్ వారిని అభిమానిస్తారో, నన్ను అభిమానించినట్లు, ఎవరైతే హసన్ హుస్సేన్ రజిలానుమ వారిని వ్యతిరేకిస్తారో, ద్వేషిస్తారో, వారు నన్ను ద్వేషించినట్లు అని ప్రవక్త వారు తెలియజేసి ఉన్నారు. అంతేకాదు, వాళ్ళ నేను ఈ హసన్ హుస్సేన్లను అభిమానిస్తున్నాను, ప్రేమిస్తున్నాను, నీవు కూడా ఈ హసన్ హుస్సేన్ వారిని ప్రేమించు, అలాగే ఎవరైతే మానవులలో నుంచి హసన్ హుస్సేన్ వారిని అభిమానిస్తారో, ప్రేమిస్తారో, వారిని కూడా నీవు ప్రేమించు వాళ్ళ అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రార్థించి ఉన్నారు. ఇవన్నీ హసన్ హుస్సేన్ రజిల్లాహునుమా వారి విశిష్టతలకు తెలియజేసే విషయాలు. ఆ ప్రకారంగా ప్రతి విశ్వాసి హసన్ హుస్సేన్ రజిల్లాహు వారిని ప్రేమిస్తాడు, అభిమానిస్తాడు, గౌరవిస్తాడు. ఇలాంటి సంఘటన ఎప్పుడైతే అతను వింటాడో అతనికి బాధ కలుగుతుంది. బాధ కలిగినప్పుడు విశ్వాసి ఏమి చేస్తాడంటే, ఇన్నా లిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్ అని పఠిస్తాడు. అదేవిధంగా ప్రతి విశ్వాసి ఇన్నా లిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్ అని పఠించాలి. కాకపోతే హసన్ హుస్సేన్ రజిల్లాహు అన్హుమ వారి అభిమానం సాకుతో చాలా మంది చేరాని చాలా పనులు చేసేస్తూ ఉన్నారు. ఏం చేస్తున్నారు? పీర్ల పండుగ అని పంజాలు కూర్చోబెట్టి అక్కడ పంజాలను 10 రోజుల వరకు ప్రతిష్ఠించి ఏమేమో చేస్తారు, సదింపులు చేస్తారు, అలాగే డోలు బాజాలు వాయించుకుంటూ ఊరేగింపులు చేస్తారు, అలాగే అగ్ని మీద పరిగెత్తాడు. అగ్ని మీద పరిగెత్తడంతో పాటు కొంతమంది అయితే రొమ్ములు బాదుకుంటూ, తల బాదుకుంటూ, బట్టలు చించుకుంటారు, అలాగే శరీరాలకు తలకు గాయాలు చేసుకుంటూ ఉంటారు, ఏడుపులు చేస్తూ ఉంటారు. ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఇవన్నీ చేయాలని ఎక్కడైనా అల్లా లేదా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మాకు ఆదేశించి ఉన్నారా అంటే ఎక్కడ మాకు ఆధారాలు దొరకవు. మనం చూసినట్లయితే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు హుస్సేన్ రజిలాను వారు ఇంకా పసితనంలోనూ ఉన్నప్పుడు ఒక విషయాన్ని తెలియజేసి ఉన్నారు. ఒకరోజు ప్రవక్త వారు దుఃఖిస్తూ ఉన్నారు. కొంతమంది చూసుకొని ప్రవక్త వారితో ప్రశ్నించారు, దేవ ప్రవక్త, మీరు దుఃఖిస్తున్నారు, కారణం ఏమిటి అంటే ప్రవక్త వారు తెలియజేశారు, ఇప్పుడే నా వద్దకు దైవదూత వచ్చి తెలియజేశాడు, నా ఈ బిడ్డ, అంటే హుస్సేన్ రజిలాను వారి గురించి చెప్తున్నారు, నా ఈ బిడ్డను, నా మనవడిని భవిష్యత్తులో షహీద్ చేయబడటం జరుగుతుంది. ఏ ప్రదేశంలో ఆయన షహీద్ చేయబడతాడనేది కూడా ఆ కర్బలా మైదానాన్ని నాకు చూపించాడు, అక్కడి మట్టి కూడా నాకు చూపించాడు అని ప్రవక్త సలాసల్ వారు తెలియజేశారు. గమనించాల్సిన విషయం ఏమిటంటే మిత్రులారా, ప్రవక్త ముహమ్మద్ సలాసల్లం వారు హుస్సేన్ రజిలాను వారి పసితనంలోనే భవిష్యత్తులో హుస్సేన్ రజిలాను వారు షహీద్ అయిపోతారు, వీరమరణం పొందుతారని తెలియజేశారు కదా. మరి ఆయన షహీద్ అయ్యే దినాన్ని పురస్కరించుకొని మీరు పంజాలు ప్రతిష్ఠించుకోండి, సదింపులు చేసుకోండి, ఊరేగింపులు చేసుకోండి, ఇక అగ్ని మీద పరిగెత్తండి, శరీరానికి గాయాలు చేసుకోండి, ఇలాంటి పనులన్నీ చేసుకోండి అని ప్రవక్త వారు ఏమైనా చెప్పి ఉన్నారా? ప్రవక్త వారి సహాబాలు ఎవరైనా ఈ విధంగా ఆచరించి మనకు చూపించి ఉన్నారా? ప్రవక్త వారు చెప్పలేదు, సహాబాలు ఆచరించలేదు. మరి మనం ఎందుకు చేస్తున్నామంటే మన ఇష్టానుసారంగా ధర్మంలో కొత్త విషయాలు మనము జొప్పించే ప్రయత్నం చేస్తున్నామన్న విషయాన్ని గమనించాలి. ఇవి సరికాదు. మనం చూసినట్లయితే ప్రవక్త వారి ఉల్లేఖనాలను పరిశీలించినట్లయితే ఏ ఏ పనులు అయితే ఈ ప్రదేశాలలో చేయబడుతున్నాయో వాటికి వ్యతిరేకంగా ప్రవక్త వారు వారించి ఉన్నారు.
కొన్ని ఉల్లేఖనలు ఒకసారి వినిపిస్తాను, వినండి. మనం చూసినట్లయితే ప్రవక్త సలాసల వారు తెలియజేశారు, అజ్ఞాన కాలానికి చెందిన నాలుగు దురాచారాలు నా సముదాయంలో కూడా ఉంటాయి. ఒకటి జాతి దురభిమానం, రెండవది వంశాన్ని తులనాడటం, మూడవది నక్షత్రాల ద్వారా వర్షం కోరుకోవటం, నాలుగవది గుండెలు బాదుకుంటూ ఏడవటం. ముస్లిం గ్రంథంలోని ఉల్లేఖనం. ఈ ఉల్లేఖనం ప్రకారము గుండెలు బాదుకుంటూ ఏడవటం ఇది ఇస్లామీయ సంప్రదాయము కాదు, ఇది అజ్ఞాన కాలం నాటి సంప్రదాయం. అజ్ఞాన కాలం నాటి సంప్రదాయం ఇస్లాంలో, దానికి అనుమతి లేదు. ఒక విషయం గమనించాలి. రెండో ఉల్లేఖనం మనం చూసినట్లయితే బుఖారీ గ్రంథంలోనిది, ప్రవక్త వారు తెలియజేస్తున్నారు, ముఖం మీద కొట్టుకునేవారు, బట్టలు చింపుకునేవారు, అజ్ఞానపు కాలపు మాటలు మాట్లాడేవారు మాలోని వారు కారు. అల్లాహు అక్బర్. బట్టలు చింపుకునేవారు మాలోని వారు కారు అని ఈ ఉల్లేఖనంలో వారించి ఉన్నారు, చూసారా? కాబట్టి ఇక్కడ ఎవరైతే ముహర్రం నెల 10వ తేదీన ఊరేగింపులు చేసుకుంటూ బట్టలు చింపుకుంటారో వారు మాలోని వారు కారు అని ప్రవక్త వారు వారిస్తున్నారు, జాగ్రత్త పడాలి. మూడో ఉల్లేఖనం మనం చూసినట్లయితే ఇది ముస్లిం గ్రంథంలోనేది, ప్రవక్త వారు తెలియజేస్తున్నారు, బట్టలు చించుకొని గుండెలు బాదుకుంటూ ముఖాన్ని రక్కుతూ రోధించే స్త్రీ మరణానికి ముందు వరకు తౌబా చేసుకోకపోతే ప్రళయ దినాన ఆమెకు తారు వస్త్రాలు మరియు గజ్జి వస్త్రాలు తొలగించబడిన స్థితిలో లేపబడుతుంది. అల్లాహు అక్బర్. మహిళలు ఈ విధంగా చేసినట్లయితే, ఎవరైతే బట్టలు చించుకుంటారో, గుండెలు బాదుకుంటారో, మొహాన్ని రక్కుంటూ ఉంటారో, అలాంటి వారు తోబా చేసుకోకుండానే మరణించినట్లయితే రేపు పరలోకంలో వారికి తారు వస్త్రాలు మరియు గజ్జి వస్త్రాలు తొలగించబడతాయి అని వారించి ఉన్నారు. నాలుగో ఉల్లేఖనం మనం చూసినట్లయితే ఇది అబూ దావూద్ గ్రంథంలోనిది, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేస్తూ ఉన్నారు, ఇస్లాం ధర్మంలో ప్రతి కొత్త పోకడ బిదాత్ అవుతుంది, ప్రతి బిదాత్ మార్గభ్రష్టత అవుతుంది, ప్రతి మార్గభ్రష్టత నరకానికి దారితీస్తుంది. ఆ ప్రకారంగా ఈ పీర్లను ప్రతిష్ఠించడం, పంజాలు ప్రతిష్ఠించడం, ఆ తర్వాత ఇప్పటి వరకు మనం తెలుసుకున్న సదింపులు, ఊరేగింపులు, శరీరాన్ని గాయపరుచుకోవటాలు, బట్టలు చించుకోవటాలు, రోధించటాలు, ఇవన్నీ కూడా ప్రవక్త వారి జీవిత కాలంలో లేవు, తర్వాత కొత్తగా వచ్చినవి కాబట్టి కొత్త పోకడలకు ఇస్లాంలో అనుమతి లేదు, అది బిదత్ అవుతుంది, బిదత్ మీద అమలు చేసే వారి యొక్క పర్యవసానం నరకమని ఈ హదీసులో వారించబడి ఉంది, జాగ్రత్త. ఇక మరొక చివరి ఉల్లేఖనం మనం చూసినట్లయితే బుఖారీ గ్రంథంలోనిది, ప్రవక్త వారు తెలియజేస్తున్నారు, ఎవరైతే మా ఈ ధర్మంలో లేనిపోని ఆచారాలు బిదాత్లు సృష్టిస్తాడో అతను ధూత్కారి. అల్లాహు అక్బర్. ప్రవక్త వారి కాలంలో లేని విషయాలు, సహాబాలు ఆచరించని విషయాలు ఇస్లాం ప్రవక్త వారి జీవితంలోనే సంపూర్ణం చేయబడింది. అలా సంపూర్ణం చేయబడిన ధర్మంలో కొత్త విషయాలు ఎవరైతే ప్రవేశింపజేయటానికి ప్రయత్నిస్తారో అలాంటి వ్యక్తి ధూత్కారి అని చెప్పబడింది. కాబట్టి మిత్రులారా, ఇలాంటి విషయాలకు దూరంగా ఉండటంలోనే శ్రేయము ఉంది. అయితే ఒక వ్యక్తి ప్రశ్నిస్తాడు, అదేమిటంటే మేము ముహర్రం చేయమండి, ముహర్రం సంబరాలు ఎక్కడైతే జరుగుతూ ఉన్నాయో అలాంటి చోటికి వెళ్ళి కనీసం చూడటానికైనా అనుమతి ఉందా లేదా అంటే, ధార్మిక పండితులు ఈ విధంగా తెలియజేస్తున్నారు, ఇలాంటి ధర్మ విరుద్ధ కార్యాలలో పాల్గొనడం తగదు, ఒక విశ్వాసి ఇలాంటి విషయాలను ఎలా చూస్తూ భరించగలడు, అధర్మ కార్యాలను చూసి మురిసిపోవటం విశ్వాసానికి తగిన విషయమేనా? ఆలోచించండి, అధర్మ కార్యాలు చేసేవారికే కాదు చూసేవారికి పాపంలో భాగం ఉంటుందని మరవవద్దు అంటున్నారు. అల్లాహు అక్బర్. అధర్మమైన కార్యాలు జరుగుతూ ఉంటే చూస్తూ సంతోషించటం ఇది ఒక భక్తునికి, ఒక విశ్వాసానికి, ఒక విశ్వాసికి తగిన విషయము కాదు. అలా జరుగుతున్న చోట వెళ్ళి పాల్గొనటము కూడా పాపానికి దారితీస్తుంది, మీరు కూడా ఆ పాపంలో భాగ్యస్థులు అవుతారు, జాగ్రత్త అని ధార్మిక పండితులు వారించి ఉన్నారు మిత్రులారా. ఇక చివరిలో ఒక మాట చెప్పిన మాటను ముగిస్తాను, అదేమిటంటే అల్హమ్దులిల్లా మన ఏరియాలో అయితే ఇలాంటివి మనం చూడలేదు, కాకపోతే కొన్ని ప్రదేశాలలో ఇలా జరుగుతుందని విని ఉన్నాం. అదేమిటంటే ఇదే ముహర్రం నెల 10వ తేదీన లేదంటే ముహర్రం నెల మొత్తము లేదా ప్రారంభం నుండి 10-15 తేదీల వరకు కొంతమంది అదే పని కట్టుకొని సహాబాలను, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కుటుంబీకులను, వారి సతీమణులను ద్వేషిస్తూ దూషిస్తూ ఉంటారు, తిడుతూ ఉంటారు. అల్లాహు అక్బర్. రహస్యంగా కాదు, బహిరంగంగా ప్రసంగాలలో వారు
వారిని అగౌరవపరుస్తూ ఉంటారు, దూషిస్తూ ఉంటారు. అలా చేయటము కూడా సరికాదు మిత్రులారా. చూడండి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేసి ఉన్నారు, లా తసుబ్బు అస్హాబి ఫవల్లజీ నఫ్సి బియదిహి లౌ అన్న అహదకుం అన్ఫక మిస్లు ఉహుదిన్ జహబన్ మా బలగ ముద్దు అహదిహిం వలా నసీఫహు. ఇది బుఖారీ గ్రంథంలోని ఉల్లేఖనం. అర్థం ఏమిటంటే, మీరు నా సహాబాలను తిట్టకండి, మీలోని ఒక వ్యక్తి ఉహుద్ పర్వతం అంతటి బంగారాన్ని దానం చేసిన నా సహాబాలోని ఒక సహాబీ చేసిన గుప్పడు ధాన్యానికి అది సరితూగదు, అందులోని సగానికి కూడా సరితూగదు అన్నారు. అల్లాహు అక్బర్. సహాబాలు ఎలాంటి వారంటే, వారు చేసిన గుప్పడు ధాన్యము దానము ఉంది కదా, ఆ గుప్పడు ధాన్యము యొక్క దానానికి మనము కొండంత బంగారము దానము చేసినా మా పుణ్యము వారి పుణ్యానికి సరితూగదు అని ప్రవక్త వారు చెబుతూ ఉన్నారు. అలాగే వారిస్తూ నా సహాబాలను దూషించవద్దు అంటూ ఉన్నారు. అలాంటి గౌరవనీయులైన సహాబాల మీద పెదవి విరుచుకోవడం, నోరు జారడం ఒక విశ్వాసికి తగదు. అలాగే చూడండి, అబ్దుల్లా ఇబ్నే ఉమర్ రజిల్లాహు అన్హుమ వారు ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నారు, లా తసుబ్బు అస్హాబా ముహమ్మదిన్ ఫల మఖాము అహదిహిం సాఅతన్ ఖైరుమ్ మిన్ అమలి అహదికుం ఉమరహు. ఇబ్నే మాజా గ్రంథంలోనిది ఈ ఉల్లేఖనం. అర్థం ఏమిటంటే, మీరు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సహాబాలను తిట్టకండి, ఎందుకంటే మీరు జీవితాంతం చేసిన సత్కార్యాలు వారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారితో గడిపిన ఒక్క ఘడియకు సరితూగవు అన్నారు. అల్లాహు అక్బర్. సహాబాలు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారితో పాటు గడిపిన ఒక్క ఘడియకు మనం జీవితాంతం చేసిన సత్కార్యాలు సరితూగవు అంటున్నారు. అలాంటి విశిష్టత కలిగిన, గౌరవ స్థానము కలిగిన సహాబాలను దూషించటం తగదు. అయితే మిత్రులారా, ఒక విశ్వాసిగా ఇలాంటి సంఘటనలు మనం చూచినప్పుడు ఏమి చేయాలి అంటే, ఖురాన్ గ్రంథం సూరా హషర్ 10వ వాక్యంలో అల్లాహ్ సుబ్హానహు వ తాలా తెలియజేసి ఉన్నాడు, రబ్బనా ఫిర్ లనా వలి ఇఖ్వానినా అల్లదీనా సబఖూనా బిల్ ఈమాన్ వలా తజ్అల్ ఫీ ఖులూబినా గిల్లన్ లిల్లదీనా ఆమను రబ్బనా ఇన్నకా రౌఫుర్ రహీమ్ అని దువా చేయాలి. ఈ దువా యొక్క అర్థం ఏమిటి అంటే, మా ప్రభు మమ్మల్ని క్షమించు, మాకన్నా ముందు విశ్వసించిన మా సోదరులను కూడా క్షమించు, విశ్వాసుల యొడల మా హృదయంలో ఎలాంటి ద్వేషభావాన్ని కలిగించకు, మా ప్రభు నిశ్చయంగా నీవు మృదు స్వభావం కలిగిన వాడవు, కనికరించే వాడవు అని దువా చేయాలి. దీని ద్వారా మనకు అర్థమయ్యే విషయం ఏమిటంటే మిత్రులారా, గొప్ప స్థానం కలిగిన సహాబాలు అలాగే దైవభీతి పరులు, వారి గురించి మనము వారి శ్రేయం కోరుకుంటూ దువా చేయాలే గాని వారి మీద మనము ఎలాంటి అగౌరవపరిచే మాటలు మాట్లాడరాదు. ఇక చివరిలో ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, ముహర్రం నెలకు ఆ ముహర్రం నెల విశిష్టత గురించి కొన్ని బలహీనమైన ఉల్లేఖనాలు కూడా ప్రచారం పొంది ఉన్నాయి. ఉదాహరణకు, నూహ్ అలైహిస్సలాం వారి పడవ జూదీ పర్వతం మీద ఇదే నెలలో ఆగి ఉంది అని, ఇబ్రాహీం అలైహిస్సలాం వారి జననము కూడా అప్పుడే జరిగింది అని, ఆదం అలైహిస్సలాం వారి యొక్క పశ్చాత్తాపం స్వీకరించబడి పాపము మన్నించబడింది కూడా ఆ తేదీనే అని, యూనుస్ అలైహిస్సలాం వారి అనుచరులపై ప్రత్యేక చర్య తీసుకోబడిన సంఘటన కూడా అదే తేదీలలో జరిగింది అని కొన్ని బలహీనమైన ఉల్లేఖనాలు ప్రచారం పొంది ఉన్నాయి. అవి ఎంతవరకు నిజమో అది అల్లాహ్కు మాత్రమే తెలుసు. ఇవి ముహర్రం గురించి, ముహర్రం నెలలో చేయవలసిన పనుల గురించి, చేయరాని పనుల గురించి కొన్ని ముఖ్యమైన క్లుప్త సమాచారము. నేను అల్లాతో దువా చేస్తున్నాను, అల్లా సుబ్హానహు వ తాలా మనందరికీ అన్న విన్న మాటల మీద ఆచరించే భాగ్యం ప్రసాదించుగాక. ఆమీన్. వజజాకుమల్లాహు ఖైరన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు.